సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు యుద్ధంలో ఉండి రైటరు మ్యాథమెటిషియన్ ఎన్నో ఇంపార్టెంట్ రాశారు. లాస్ట్ చనిపో మొదలు ఒక స్కూల్ పెట్టాడు. మీడియా పర్సనల్ ఏమనుకోవద్దు ఆయన కమెంట్. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు ప్లేన్లు దిగుతూ ఉంటే, టేక్ ఆఫ్ అవుతుంటే రన్వే మీద పోయి ప్రొటెస్ట్ చేస్తే జైలు శిక్ష కూడా వహించాడు బటన్ రసల్. అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద ఆయన లోపటేషన్. లాస్ట్ లో స్కూల్ పెట్టినప్పుడు ఎంటైర్ వరల్డ్ ప్రెస్ పోయింది అక్కడికి. హీ సెడ్ ప్లీజ్ గెట్ అవుట్, దిస్ ఇస్ టూ సీరియస్ ఫర్ యూ అన్నాడు. రాజకీయ పార్టీలకు కూడా ఇది చెప్తున్నది ఏంటంటే, ల్యాండ్ ఇష్యూ ఇస్ టూ సీరియస్ ఫర్ యూ, అందుకని ఇక్కడ లేరు మీరు. ప్రజలకు సంబంధించిన ఇష్యూ కాబట్టి మీడియా అంటుంది, స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇది నా కొటేషన్ కాదు. స్టార్టింగ్ పాయింట్ ఏ స్థాయిలో పోరాటంలో భూమి కొరకు ఎట్లా కొట్లాడినాం, భూమి కొరకు ముక్తి కొరకు అవన్నీ అవన్నీ మర్చిపోదాం. కోనేరు రంగారావు రిపోర్ట్ తోటి స్టార్ట్ చేద్దాం. కోనేరు రంగారావు ఏమన్నాడు, 2004లో అపాయింట్ అయింది రాజశేఖర్ రెడ్డి. ఆయన ఆయన ఆడిట్ అయింది, ఆయన భూమి పట్ల ఏమేమి చేసిండనేది ఇప్పుడు మనం ఈ చర్చించదు ఇప్పుడు. కానీ 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 సంవత్సరాలలో భూమికి సంబంధించిన చట్టాలు అమల్లోకి రాలేదు, సర్ప్లస్ భూములు పంచలేదు. ఆ 10 సంవత్సరాలలో 1994 నుంచి 2000 వరకు డిస్ట్రిబ్యూషన్ చాలా తక్కువ జరిగింది. కాబట్టి ఓ కమిటీ వేసింది ఆయన ఓన్ మంత్రి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కోనేరు రంగారావు అంత ఇంపార్టెంట్ రిపోర్ట్ ఇస్తే ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టరు రియల్ ఎస్టేట్ ఏజెంట్గా తయారయ్యింది. తేడా చూడండి కోనేరు రంగారావు మధ్యన, అప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ మధ్యన, ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి మధ్యన ఎంత తేడా ఉంది. అంత మొదలు వెంగళరావు క్యాబినెట్లో చెల్లా సుబ్బారాయుడు మున్సిపల్ మినిస్టర్ ఉండేది. ఆయన కొడుకు నేను ఒక దగ్గర వకాలత్ చేసినాం. ఆయన హైదరాబాద్లో ఈ రోజు వరకు ఇల్లు లేదు. ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్కి ఇల్లు ఉండకపోవడం హైదరాబాద్లో, ఇప్పుడున్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ ఎప్పుడు చూసినా రియల్ ఎస్టేట్ ఏజెంట్ తోటే కూర్చొని ఉంటాడు. దీంతో మీరు అందాజ చూడండి. కోనేరు రంగారావు రిపోర్ట్ పైన ఆడిట్ ఎందుకు జరగలేదు, కోనేరు రంగారావు రికమెండేషన్స్ ఎందుకు అమలు చేయలేదు, దట్ ఇట్ సెల్ఫ్ షో. ఇది ఈ ల్యాండ్ మాఫియా అనేది యాదగిరి సాబ్ ఏదో పదాలు వాడిండని కాదు, ఇది ఇంటర్నేషనల్ మాఫియా వచ్చి చేరిందని. ఎవరైతే హఫీస్పేట్లో భూమి పబ్లిక్ది దొంగలిచ్చినరో వాళ్ళ తరఫు నేను అమెరికాలో వాదించి వచ్చినట్టు 1994లో. ఏ విధంగా అయితే అమెరికాలో మీరు భూమి దొంగలిచ్చినరో అదే మాఫియా వచ్చి ఇక్కడ హఫీస్పేట్లో 100 ఎకరాలు దొంగలించారు. దాన్ని లార్సనీ అంటారు. ఇండియాలో భూమి దొంగలిస్తే దానికి పదమే లేదు, ఎందుకంటే ఎవడు దొంగలియాడు భూమి, వస్తువులు దొంగలిస్తారు కానీ భూములు దొంగలియాడు. దానికి ఇంగ్లీష్ పదం లార్సనీ. లార్సనీ 17 కౌంట్ ఛార్జ్షీట్. ఏ వ్యక్తి మీద అయితే లార్సనీ కేసు పెట్టిందో అమెరికన్ గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ని ఆయన మాకు అందజేయండి, వాడు పారిపోయి వచ్చిండు, అదే వ్యక్తి 100 ఎకరాలు హఫీస్పేట్లో మియాపూర్లో అమ్మినాడు. చట్టాలు లేవా, ప్రభుత్వం లేదా, ప్రభుత్వం సంకలు ఆయన్నే ఉంటాడు ల్యాండ్ మాఫియా. ఎక్కువ తక్కువ మాట్లాడకుండా 3 అంశాలు 3 రెజల్యూషన్స్ పాస్ చేస్తాను నేను, దీని మీద చర్చిస్తాను. ఒకటి, హఫీస్పేట్ ఓన్లీ బయాప్సీ, మొత్తం హైదరాబాద్ భూములకు సంబంధించింది. మా సునీల్ అని ల్యాండ్ సునీల్ అని ఎడ్యుకేట్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు చెప్తుంటాడు భూమికి సంబంధించినది 78 వ్యాధులు ఉన్నాయంట భూమికి సంబంధించినవి. నేను అడిగితే వ్యాధులు కాదురా నాయన, క్యాన్సర్ ఉంది ఇక్కడ. ఆ క్యాన్సర్ మీద మనం ఒక బ్యాండేడ్ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం, అది కాదు. హఫీస్పేట్ అనేది ఈరోజు ఈ సభలో యాదగిరి సాబు మన తిన్నారెడ్డి వాళ్ళు పిలిస్తే మేము నో అనం. మాకు తెలంగాణ విషయంలో అనుమానం నేర్పించింది వీళ్ళిద్దరు. తెలంగాణ అంటే ఏంటి, ఆల్ ఇండియా కంటెక్స్ట్ ఎట్లా చూడాలి. ఇన్నయ్య అయితే మమ్మల్ని ఇండియాలో ఒకటే యూనివర్సిటీలో ఫెడరల్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ ఉంది అక్కడికి పంపించండి, అక్కడ పోండి మీరు అధ్యయనం చేయండి. మేము అధ్యయనం చేసినందుకు ఈరోజు లద్దాఖ్ ఏర్పడ్డది, బోడోల్యాండ్ ఏర్పడ్డది, గోర్ఖాల్యాండ్ ఏర్పడ్డది, 2 రాష్ట్రాలు ఏర్పడలే, విదర్భ అండ్ బుందేల్ఖండ్. బుందేల్ఖండ్లో కూడా డెవలప్మెంట్ బోర్డు వచ్చింది. అప్పుడు మేము ఇదంతా చేస్తుంటే యువకులలో విఠల్ కూడా ఉన్నాడు. అయితే సభలు పెట్టి ఢిల్లీలో పబ్లిక్ మేము ఎంత ఎన్లైటన్ చేసినామో అది వేరే సంగతి, కానీ మాకు మేము ఎన్లైటన్ అయినాం తెలంగాణ అంటే ఏంది అనేది ఒక ఐడియా ఉంది. 1990లో సునీల్ ఖిల్లానీ అని, ఈ మధ్యకాలం ఏ మంచి పుస్తకం వచ్చినా విదేశాలల్లో ఏదో ఇండియన్ రాస్తాడు, కానీ అక్కడ ఏ విధంగా అయితే ఇప్పుడు నిన్న బిడెన్ క్యాబినెట్ తీసి చూస్తే 15-16 మంది ఇండియన్సే ఉన్నారంట వైస్ ప్రెసిడెంట్తో సహా. అయితే
సునీల్ ఖిల్నాని ఐడియా ఆఫ్ ఇండియా అని రాసింది ఒక ప్రపోజల్ పెడుతున్నా ఇన్నయ్య ముందు మన పశ్చిమ యాదగిరి ఐడియా ఆఫ్ ఇండియా అని 1990లో రాసిండు సునీల్ ఖిల్నాని తర్వాత రాజస్థాన్ వాళ్ళందరూ అక్కడ ఉన్న యాక్టివిస్టులు ఎన్జిఓలు కలిసి ఐడియా ఆఫ్ రాజస్థాన్ అని ఒక బుక్ తీసినారు ఐడియా ఆఫ్ తెలంగాణ ఎందుకు ఉండద్దు ఎందుకంటే రానున్న తరాలకు తెలియదు పశ్చిమ యాదగిరి సాబు ఇన్నయ్య లేని నాడు తెలంగాణ ఏందనేది కూడా మీకు తెలియదు వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకుంటా ఐడియా ఆఫ్ తెలంగాణలో భూమి ఏ రోల్ ప్లే చేస్తుంది భూమి స్థానం ఏంది అగ్రికల్చరల్ ల్యాండ్ కావచ్చు అర్బన్ ల్యాండ్ కావచ్చు లేక ఇంటి స్థలాలు కావచ్చు అందుకొరకే ఒక ఐడియా ఆఫ్ ఇండియా ఇంత మొదలు వేణుగోపాల్ తీసిండు ఒక బుక్ తెలంగాణ ఉద్యమం నడుపుతున్నప్పుడు ద స్టేట్ ఆఫ్ ద నేషన్ లేక స్టేట్ ఆఫ్ ద తెలంగాణ అట్లా కొంతమంది యాక్టివిస్టులు అకాడమిషియన్స్ అందరు కలిసి ఐడియా ఆఫ్ తెలంగాణ అనేది ఒక ఎట్లయితే రాజస్థాన్ తీసిందో అదేవిధంగా మనం కూడా తీయాలి ఇలాంటి రియల్ ఎస్టేట్ అంశానికి సంబంధించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి